వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నామండి. అండ్ ముందుగైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అండ్ దాంట్లో విత్ రిసార్ట్ ఉన్న ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ అనేది సేల్కి వచ్చాయండి. అండ్ మీకు డైరెక్ట్గా కంపెనీ సేల్ అండి, కంపెనీ నుంచే మీకు కాంటాక్ట్ పర్సన్ అనేది నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ విషయానికి వస్తే, మనం ఇప్పుడు వచ్చేసి మనం శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నాము. అండ్ ఈ హైవే అనేది ఎంత ఫేమస్ అంటే రీసెంట్ టైంలో, ఎందుకంటే ఫార్మా సిటీ ఏదైతే హైటెక్ సిటీ తర్వాత అత్యంత జాబులు వచ్చే ఏరియా ఏదైనా ఉంది అంటే అది శ్రీశైలం హైవే మాత్రమే. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ మనకి ఈసిటీ ఉంది అండ్ మహేశ్వరంలో ఇంకొక సెడ్జ్ ఉంది. అండ్ ఈ హైవే వచ్చేసి మనకి అప్కమింగ్ డేస్లో ఇంకా ఫేమస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసినంత మనకి రైట్ సైడ్ వచ్చేసి మహేశ్వరం కమాను. జస్ట్ ఈ కమాన్ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో మనం హైవే మీద వెళ్తాము. హైవే నుంచి జస్ట్ లెఫ్ట్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ రైట్ సైడ్ అంతా మ్యాక్ ప్రాజెక్ట్. ఈ ఏరియాలో మనకు గజం 50,000 వరకు నడుస్తుంది. సో ఈ మ్యాక్ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలోనే మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు అండ్ దాంట్లో క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, రిసార్ట్ ఉంటుంది. అండ్ 5 ఎకర్స్ వచ్చి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ మిగతా 9 ఎకర్స్ వచ్చి రిసార్ట్ డెవలప్ చేస్తున్నారు. ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళకి ఈ రిసార్ట్లో మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో మనకి 2 రకాల బెనిఫిట్స్ ఏంటి అంటే, మామూలుగా మన హెచ్ఎండిఏ ప్లాట్స్ కొంటాం అది అంతవరకు అయిపోతుంది, తర్వాత మనం ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి అండ్ సో మెనీ ఎమ్యూనిటీస్తో పాటు మన హెచ్ఎండిఏ ప్లాట్ కొనుక్కుంటున్నాం అనమాట. సో అంత మంచి ప్రాజెక్టు డైరెక్ట్ మీ కంపెనీ సేల్ కంపెనీ కాంటాక్ట్ పర్సన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు హైవే నుంచి ఒక 2 మినిట్స్ వెళ్తాం. ఇదంతా మనకి శ్రీశైలం రోడ్డు. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి రాచలూరు రోడ్డు. ఈ రోడ్లోంచి మనం ఇబ్రహీంపట్నం కనెక్టివిటీ రోడ్డు ఇది. సో ఈ రోడ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ వెళ్తే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇది ప్రాజెక్ట్ కూడా ఏంటంటే మనకి 5 ఎకర్సే హెచ్ఎండి అప్రూవల్, మిగతా 9 ఎకర్స్ వచ్చి మనకి రిసార్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఫంక్షన్ హాల్ ఉంటుంది, అన్ని రకాల ఎమ్యూనిటీస్, మీకు రిసార్ట్ అంటేనే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఎమ్యూనిటీస్ ఏంటి మొత్తం కూడా నేను వీడియోలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఇప్పుడు మీరు ఈ రైట్ సైడ్ ఉండేదే మామిడి తోటే మన ప్రాజెక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఇది. అండ్ దీని ఇంకొక 1 మోర్ బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కాంపౌండ్ వల్ల ఆనుకునే అగా ఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఒక పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఇంకొక పక్క మనకి హైవే దగ్గరలో ఉంటుంది. అండ్ ఇంకొక కొంచెం ముందుకెళ్తే మనకి ఫార్మా సిటీ అనేది దగ్గర ఉంటుంది. కొన్ని లక్షల మందికి అక్కడ జాబ్ అనేది అప్కమింగ్లో రాబోతుంది. సో దానికన్నా కొంచెం బిఫు చాలా ముందే మనకి మహేశ్వరం కమానికి దగ్గర జస్ట్ ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చి ఉంది. సో ఇప్పుడు మీరు చూసినంత ఇది మనకి రిసార్ట్. ఈ రిసార్ట్కి ఆనుకునే ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ఇప్పుడు ఏదైతే మనకి హెచ్ఎండిఏలు డెవలప్ చేస్తున్నారో అది వచ్చేసి మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో ఇవన్నీ మీకు కనిపించిందంటే ఎమ్యూనిటీస్ అనమాట. మనకి డ్రైనేజ్, వాటర్ సప్లై, పార్క్స్, గార్డెను, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి లగ్జరీ ఎమ్యూనిటీస్ అనేవి ఉంటున్నాయి. అండ్ మీకు ఇక్కడ హెచ్ఎండిఏ ప్లాట్స్లో ఏమన్నా మీకు ప్లాంటేషన్ వస్తే మీరు కావాలంటే ఉంచుకోవచ్చు అనమాట మామిడి చెట్లు. సో ఇది మామిడి తోటలో మనకి 9 ఎకర్స్లో వచ్చేసి గ్రీనరీ ఉంటుంది, రిసార్ట్ డెవలప్ అవుతుంది, దీంట్లో ఫంక్షన్ హాల్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అండ్ మనకి 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మనం చూసినంత ఇది రోడ్ అనమాట. జస్ట్ మనకి రోడ్ కటింగ్స్ కూడా వర్క్ అనేది జరుగుతూ ఉంది. సో మంచి లొకేషన్ అండి. హెచ్ఎండిఏ ప్లాట్స్తో పాటు మనకి రిసార్ట్ మెంబర్షిప్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్స్ అది. సో ఇక్కడ మ్యాక్ ప్రాజెక్ట్ దగ్గర మనకి గజం 50,000 వరకు అమ్ముతున్నారు. సో ఈ వీళ్ళు ఇంకా దాని దగ్గరలోనే వీళ్ళు ఇంకా తక్కువ ప్రైస్లోనే మనకి ఇది అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది. మీకు ఫ్రంట్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. ఆ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. ఆల్రెడీ చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎల్పీ నెంబర్ ఉంది. అండ్ మీకు వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్. ఒకవైపు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఏమో రిసార్ట్లో ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి డైరెక్ట్ కంపెనీ సేల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఈ ప్లేస్లో వచ్చేసి మనకి పార్క్ వస్తుంది. సో ఎమ్యూనిటీస్, సో మెనీ లగ్జరీ ఎమ్యూనిటీస్,
అనేది ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్లో. సో మెయిన్ అడ్వాంటేజ్ అది. అండ్ ఇక్కడ మొత్తం మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్ అయితే మనకి డెవలప్ చేస్తున్నారు రిసార్ట్. దీంట్లో మనకి కన్వెన్షన్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో కాటేజ్ ఇవన్నీ మనకి లోపల వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ వచ్చేసి మనకి కన్వెన్షన్ హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ. సో మెనీ ఎమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. హెచ్ఎండిఏ ప్లాట్స్తో పాటు మనకి రిసార్ట్లో మెంబర్షిప్ అనేది వస్తుంది, కన్వెన్షన్ హాల్ ఉంటుంది, వీకెండ్ హోమ్స్ అలాంటివన్నీ దీంట్లో వస్తాయి ఈ రిసార్ట్లో. సో మెనీ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ ప్లాట్ విత్ ఎమ్యూనిటీస్. సో మనకి ప్లాట్తో పాటు రిసార్ట్. సో ఇలాంటి లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా కంపెనీ కాంటాక్ట్ పర్సన్ కాల్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.